మాట్లాడండి. 400 సంవత్సరాలకు ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి బొమ్మలు మాకు ఈ అటవీ సంపద మీద ఈ ముడిసరుకు ఈ తెల్లపుని కొయ్య మీద మేము ఆధారపడి జీవిస్తున్నాము. దరిదాపు 100 కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఏంటంటే ఈ విధంగా ఈ అడవిని కొట్టేయటం వల్ల మాకు జీవనోపాధికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో కూడా మాకు ఈ ఉడ్డు దొరక అసలు ఇప్పటికే మేము ప్రత్యేకమైనటువంటి సోషల్ ఫారెస్ట్రీ ద్వారా మేము ఈ మొక్కలు పెంచుకుని కూడా మేము ఇచ్చేస్తున్నాం. ఈ విధంగా కనుక చెట్లు అన్ని కొట్టేసేసి మా జీవనోపాధికి చాలా ఇది నష్టం జరుగుతుంది. మా ఫ్యూచర్లో మా భావితరాలకి ఇక్కడ ముడిసరుకు దొరక అంతరించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని మన గవర్నమెంట్ అరిగిప్పి దీన్ని మాకు పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. కాబట్టి మాకు మా మనుగడ కాపాడటం కోసం మాకు ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి మద్దతు ఇవ్వాల్సి మీద కోరుతున్నాను. చాలా కష్టం మీద ఉంది మరి కళాకారులను దృష్టిలో పెట్టుకొని ఏ గవర్నమెంట్ కూడా మరి ఆ గవర్నమెంట్ మా కళాకారుని పట్టించుకొని కూడా కాబట్టి ఈ కళాకారుని ఒక దృష్టిలో తీసుకొని ఈ కర్రని మరి మాకు ఎంతో విలువైనటువంటి తెల్లపుని కర్రని మరి దీన్ని ఇట్లా వృధా చేయకుండా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.